పేరు సంపత్ కుమార్, వయస్సు 44 సంవత్సరాలు, మాది వరంగల్. గత 20 రోజుల నుండి నాకు కడుపులో నొప్పి రావడం, దాంతో జ్వరం రావడం జరిగింది. దాంతో వరంగల్లో డయాలిసిస్ చేసుకోవడంతో నాకు పెద్ద పేగులో ఒక గడ్డ ఉంది అనే విధంగా డయాగ్నోసిస్ అయింది. అక్కడ నుంచి నేను హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్లో తిరిగి మళ్ళీ కొన్ని డయాగ్నోసిస్ చేసుకొని ఏ హాస్పిటల్ అయితే బాగుంటుంది అనేది సెర్చ్ చేయటం, ఏ హాస్పిటల్లో అయితే నాకున్నటువంటి నివాబూప హెల్త్ ఇన్సూరెన్స్ టైప్ అయి ఉందనేది తెలుసుకోవడం, ఇవన్నీ తెలుసుకోవడం జరిగింది. తెలుసుకొని టీఎక్స్ హాస్పిటల్కు రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డివిఎల్ నారాయణరావు గారు, డాక్టర్ గారు చాలా సూపర్ ఎక్సలెంట్ డాక్టర్ అనే విధంగా మేము నెట్లో సెర్చ్ చేయటం ద్వారా కానీ, మాకు ఉన్న మిత్రుల ద్వారా తెలుసుకోవటం వల్ల కానీ తెలిసింది. ఆ డాక్టర్ను అప్రోచ్ అవగా డాక్టర్ గారు మాకు పూర్తి సహకారం ఇచ్చి, మాకు పూర్తి ధైర్యాన్ని ఇచ్చి, మీరు భయపడాల్సిన పని లేదు అని చెప్పి ధైర్యాన్ని ఇచ్చి ఆయన పర్యవేక్షణలో ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్ కూడా 100% పూర్తయిందనేది నేను అనుకుంటున్నా. సార్ విషయంలో నాకు ఆయన మాట్లాడే విధానం నాకు తెలిసింది ఏంటంటే, ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్కు వచ్చినటువంటి ఆ ఉన్న వ్యాధిని వెంటనే చేసి కవర్ చేసి పంపించడం అనేది కాకుండా, ఆయన వయస్సుకు ఎంతైతే ఇంకా ఆయుష్ ఉంది, ఆ ఆయుష్ను మనం ఎంతవరకు పైకి తీసుకురాగలుగుతాము అనేటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి డాక్టర్ లాగా ఆయనలో నాకు కనిపించింది. సరే, ఆయన చేసినటువంటి నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం నన్ను బలహీనపరచకుండా, ఈ వ్యాధితో బలహీనపరచకుండా నన్ను ఎంతో ఉత్సాహంతో ఉండే విధంగా చేసింది. మరి ఈ యొక్క హాస్పిటల్లో కూడా, టీఎక్స్ హాస్పిటల్లో కూడా నర్సింగ్ కానీ, డిఎంఓలు కానీ, వార్డు బాయ్స్ కానీ, ఇంకా ఈ ఫ్లోర్ ఇన్ఛార్జ్లు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి కృషి ఎప్పటికప్పుడు ప్రతీది కూడా కేర్ తీసుకుని చేస్తున్నారు. పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు అనేది నాకు అవగతమైంది. మరి ఇంకొక విషయం డాక్టర్ గారి గురించి చెప్పాల్సింది ఏంటంటే, ఒక శివుడి ఆజ్ఞలేనిది చీమైన పుట్టదు అనేది ఏదైతే ఎంతైతే నిజమైనటువంటి వార్త మనం బయట వింటామో, సారు ఆజ్ఞలేనిది మంచినీళ్ళు తాగటానికి కూడా సిస్టర్స్ ఒప్పుకోరు, సార్ చెప్తేనే మేము అది చేస్తాము అనే విధంగా చెప్తారు. ఎందుకు అనంటే సార్ పర్యవేక్షణ ప్రతి ఒక్క పేషెంట్ మీద ఆ విధంగా ఉంది అనేది నాకు అర్థమైంది. చాలా బాగా చేస్తున్నారండి. థ్యాంక్స్ టు టీఎక్స్ హాస్పిటల్, థ్యాంక్స్ టు నివాబూప హెల్త్ ఇన్సూరెన్స్. మరి ఒక విషయం ఏంటంటే, ఈ హాస్పిటల్కు నేను వేరే హాస్పిటల్ తిరిగినటువంటి సందర్భాలలో నాకు తెలిసిన విషయం ఏంటంటే, వేరే హాస్పిటల్లో అయితేనేమో నాకు ఇంకొక 100,000 రూపాయలు అదనంగా ఖర్చు అయ్యేది, ఇక్కడ మాత్రం 1,00,000 వరకు తక్కువైంది. అంటే డబ్బు పరంగా కూడా నాకు సేవ్ అయిందనేది నాకు బయట హాస్పిటల్లో తిరిగిన కాబట్టి నాకు అర్థమైంది. థ్యాంక్స్ టు టీఎక్స్ హాస్పిటల్.